ప్రశాంత్ నగర్ బాల్ వికాస్ నుండి ఉత్తమ ప్రార్థన అను నాటిక ప్రదర్శింపబడును. ఇందులోని పాత్రలు పాత్రధారులు గురుగారుగా మధు, శిష్యులుగా లక్ష్యరాజ్, శివ, సాయి గణేష్, మాధవే, కౌశిక్, ఉత్తమ శిష్యునిగా అరవింద్, శ్లోకాలు అక్షరమైన శిష్యులారా వినండి. మీరు దాదాపు 2 సంవత్సరాలుగా నా ఆశ్రమంలో నా దగ్గర శిష్యగ్రహం చేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి మీరు ఈ ఆశ్రమం విడిచి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఈ సందర్భంలో మీ అందరికి ఒక పరీక్ష పెడతాను. ఏమంటారు? ఈ పరీక్షను మహా ప్రసాదంగా భావిస్తున్నాము. తప్పక పెట్టండి, సిద్ధంగా ఉన్నాము. అలాగే అయితే వినండి, మీలో ప్రతి ఒక్కరూ లేచి ఒక ప్రార్థన చేయాలి. అయితే ఒక నిబంధన, మీరు చేసే ప్రార్థన మీకు మేలు చేసేదిగా ఉండాలి. ఇక ప్రారంభించండి. ఓ భగవాన్, నాకు సంపూర్ణ జ్ఞానం ప్రసాదించి స్వామి, ఇదే నా ప్రార్థన. ఓ భగవంతుడా, నన్ను దయామయుడిగా చెయ్యి. ఓ భగవంతుడా, నన్ను సమాజంలో ఎనలేని శక్తి సామర్థ్యాలను ప్రసాదించు తండ్రి. స్వామి, నన్ను సమాజంలో గొప్ప నాయకునిగా చేసి అందరికీ నా కుటుంబం ఇచ్చే శక్తి నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. స్వామి, నన్ను సమాజంలో గొప్ప నాయకునిగా చేసి అందరికీ నాయకత్వం ఇచ్చే శక్తి నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. ఇదే నా ప్రార్థన. ఓ భగవాన్, నాకు అప్రవిత్రమైన ఐశ్వర్యం ప్రసాదించి అదనంతో లోకాన్ని మెల్లి చేసేలా దీవించు స్వామి. ఓ భగవంతుడా, నన్ను సమాజంలో ప్రతి వారికి తోడ్పడే విధంగా శక్తి సామర్థ్యాలను ప్రసాదించు స్వామి. ఓ భగవంతుడా, నేను నిన్ను ఒకటే కోరుకుంటున్నాను. ఏ దానిలోనైనా ప్రజలను బాధ పెట్టే పని చేయకుండా బుద్ధిని ప్రసాదించు స్వామి, అప్పుడే ఆనందం లభిస్తుంది. అమ్మా, నా ప్రార్థనను దయచేసి ఆలకించు. లోక సమస్త సుఖిన భవంతు, సర్వేజన సుఖిన భవంతు. అందరి ప్రార్థనలను విన్నాను. నేను కోరినట్లుగా అందరూ వారి క్షేమం కోరుకుంటూ ప్రార్థించారు. చాలా సంతోషం. అయితే మీ అందరిలో ఉత్తమమైన ప్రార్థన చేసింది అరవింద్. అతనిని అభినందిస్తున్నాను. మీరందరూ కూడా అభినందించండి. క్షమించండి గురుగారు. అందరూ ఒకేసారి అరుస్తే ఎలా? ఒకరు లేచి నిలబడి మాట్లాడండి. క్షమించండి, మీరు మా అందరినీ ప్రార్థన వినిపించమన్నప్పుడు ఒక నిబంధన పెట్టారు. ఆ ప్రార్థన చేసేవారికి మేలు చేసేదిగా ఉండాలి అని అన్నారు. అవును మరి. మేమందరం మాకు ఇది కాలి ఇది కాలని కోరుకున్నాం, కానీ చివరి వాడు తన ప్రార్థనలో తన కాలను కోరుకోలేదు. అది ఉత్తమ ప్రార్థన ఎలా అవుతుంది? మంచి ప్రశ్న అడిగావు. దానికి సమాధానం అతని చేతనే చెప్పిస్తాను. అరవింద్, నీ ప్రార్థన నీకు ఎలా మేలు చేసిందో వీళ్ళకి వివరించు. చెప్తాను, వినండి. నా ప్రార్థనలోని అంతర్యార్థం ఏమిటంటే ప్రపంచంలో అందరూ హాయిగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. ప్రపంచంలో అందరూ శాంతి వర్ధిల్లి అని కదా, ప్రపంచంలో శాంతిగా ఉండి అందులో ఒకడినైనా నేను కూడా ఎంతో సంతోషంగా ఉంటాను. నా చుట్టూ ఉండేవారు బాధపడుతూ ఉంటే నాలో ఆనందం ఎలా కలుగుతుంది మీరే చెప్పండి. ఈ ప్రార్థన నాకు ఎంతో మేలు చేస్తుంది. విన్నారుగా అతని వివరణ, ఇప్పుడు చెప్పండి. మేము ఒప్పుకున్నాం గురుగారు, అతని ప్రార్థన అతనికే కాక లోకానికే మేలు చేసేదిలా ఉంది. ఇప్పుడు మీరు కూడా ప్రార్థించండి. లోకా సమస్త సుఖినో భవంతు. 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 ఓం సానావతు సానౌ భునక్తు సహ వీర్యం కలవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే వై సుఖినస్సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖం కన్యాత్. ఓం గణాన ఓం శాంతి శాంతి శాంతి. ఫస్ట్ ఐ సెకండ్ వరల్డ్ లాస్ట్ గాడ్ అని భావించారు. పతనమయ్యారు అందరూ. పాండవులు ఫస్ట్ గాడ్ సెకండ్ వరల్డ్ లాస్ట్ ఐ అని భావించారు, అందుకే విజయం పొందారు. అందరూ బాగుండాలనే వారు అందులో ఉంటారు. సాయిరామ్.